హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. ఇది ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి. మెయిన్గా అయితే 3 ఇంగ్రీడియంట్సే పడతాయండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఈ స్వీట్ ఎలా చేయాలి, ఏంటి అని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె, స్టీల్దైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెని తీసుకోండి. దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని తురిమినైనా పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు వేసుకొని, దాంట్లో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసేసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసేసుకోండి. అంటే బాగా పాకం కింద పట్టక్కర్లేదండి. ఈ విధంగా కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాయిల్ అయిందని మనం పక్కన పెట్టేసుకుందాం. అంటే ఇది చల్లారదండి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు, 1.5 కప్ నేనైతే బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యం పిండి అంటే తెలుసు కదా, మనం బియ్యం నానపెట్టి దాన్ని మిక్సీ పడతాం కదా, ఆ బియ్యం పిండి. అవైతేనే టేస్ట్ బాగుంటుందండి. వరిపిండితో కూడా చేయొచ్చు కానీ అంత టేస్ట్ అయితే అనిపించదు. అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేయండి. మనం బియ్యాన్ని ఒక ముందు నైట్ నానపెట్టేసుకొని, మనం ఎర్లీ తర్వాత రోజున ఆరపెట్టేసుకుని బియ్యాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి జల్లించుకుంటే చక్క మెత్తగా అయిపోతుంది కదండి. ఈ విధంగా కొద్దిగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకున్నాక ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోండి. పాలుని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. చూసుకొని అంటే ఎక్కువ అవ్వకుండా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పాలతో పాటు కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని, అంటే సరిపడగా, మళ్ళీ ఎక్కువ అయిపోతే బాగోదండి. కొద్దిగా 1/4 అదే కప్పుతో 1/4 వాటర్ని యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఆవు నెయ్యి అయినా పర్వాలేదు, గేదె నెయ్యి అయినా పర్వాలేదండి. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండిని మాత్రం ఈ విధంగా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని, ఇప్పుడు మనం ముందుగా బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండండి. హాఫ్ యాడ్ చేసుకున్నాక ఒకసారి పిండిని కలుపుకొని తర్వాత మిగతా హాఫ్ను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపేటప్పుడు ఆ ఉండలన్నీ కూడా చక్కగా మెత్తగా అయ్యేలాగా మనం కలుపుకోవాలండి. ఉండ కట్టకుండా చక్కగా మెత్తటి పిండిలాగా అయిపోతుంది. ఆ విధంగా మనం కలుపుకునే దానిలోనే ఉంటుంది. బాగా చక్కగా మెత్తగా ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. గరిటితోటే కలిపేసుకోవచ్చు, మెత్తగా అయిపోతుందండి. ఉండలు లేకుండా చేసుకోండి, ఉండలు ఉండలుగా ఉంటే అస్సలు బాగోదు. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకున్నాక చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలండి కన్సిస్టెన్సీ అనేది. మనం కొద్దిగా పిండిని తీసుకొని మనం రౌండ్ లడ్డూలా చుడితే, చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూడా మనం పిండిని తిప్పుతూనే ఉండాలి లో ఫ్లేమ్ మీద. మనకి చూసాక పానికి కూడా అడుగు అంటలేదు కదా, సేమ్ అట్లనే. ఇప్పుడు ఈ పిండిని దీన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి. అది కొద్దిగా చల్లారాక ఈ విధంగా దాన్ని బాగా స్మాష్ చేసుకోండి మెత్తగా. చూస్తున్నారు కదా, ఉండలకుండా ఏమీ లేవు అండి. ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు మిగతా సగం ఉంది కదా, దాంట్లో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. రెడ్ కలరు, లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది. చాలా లిటిల్ బిట్, చాలా తక్కువ యాడ్ చేశానండి. అది యాడ్ చేశాక మొత్తం అంతా కూడా ఒక్కసారి కలిపేసుకోండి. కలిపేసుకుంటే అది మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చేస్తుంది. అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని కలపడం కుదరట్లేదు కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి కలిపానండి. చూస్తున్నారుగా ఈ విధంగా అయిపోతుంది. కలుపుకోవడంలోనే ఉంటుందండి, మనం చక్క మెత్త కలిపేసుకోవాలి గరిట పట్టుకొని. ఇప్పుడు దీన్ని కూడా సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక కవర్ని, ఇలాంటి కవర్ని ఏదైనా ఒక దాన్ని తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న 1/2 ఉంది, తర్వాత మనం కలర్ యాడ్ చేసుకున్న 2 ఉన్నాయి కదా. ముందుగా కలర్ యాడ్ చేసుకున్న దాన్ని చక్కగా కొద్దిగా తీసుకొని దాన్ని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఈ షేప్లో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా సమానంగా వచ్చేలాగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు కలర్ వేయింది, ఇంకొకటి ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా షేప్ చేసుకోండి. రెండింటిని కూడా ఇట్లా దగ్గరికి యాడ్ చేసేసుకోండి. రెండింటిని దగ్గరికి యాడ్ చేసుకున్నాక ఈ కవర్ని యాడ్ చేయండి. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయినండి, కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి.
కవర్కి, కవర్ అయినా పర్వాలేదు, మీరు ఏది తీసుకుంటే దానికి కవర్ టైప్లోనే ఉండాలి. మన లేకపోతే ఆయిల్ ఆయిల్ తీసేసింది ఉంటుంది కదా కవరు, అదైనా పర్వాలేదు. దానికి మాత్రం కొద్దిగా నెయ్యిని రాసేసేయండి, పిండిని ఇట్లా మన షేప్ పెట్టుకునేలాగా. దీన్ని మొత్తం చుట్టూ ఫోల్డింగ్ చేసేసుకోండి ఈ విధంగా. ఈ చివర్లు అటు ఇటు కూడా ఫోల్డింగ్ చేసేయాలండి. ఇంకొకసారి ఫోన్ని పక్కన పెట్టేసి నేను ఫోల్డింగ్స్ వేసేస్తున్నాను. ఒక హ్యాండ్ తోటి కుదరట్లేదు కాబట్టి. ఇదిగో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నేను ఫోల్డింగ్స్ వేసేసాను. ఈ విధంగా వేసేసిందని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ ఉంచేసేయండి. అది ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఉంచాక మనకి మిగతాది ఉంది కదా, మిగతా దాన్ని వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్లో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. దీన్ని ఇప్పుడు మనం ఒక స్క్వేర్ లాగా చేసుకుంటున్నాము. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ స్క్వేర్ లాగా చేసేసుకోండి. తర్వాత ఇంకొక కలర్ వేయింది ఉంది కదా, అది కూడా ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని దీన్ని కూడా ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఒక 2 అవర్స్ కవర్లో పెట్టేసుకొని, లేదంటే కనుక మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దానికి దీనికి తేడా ఏంటంటే చూస్తున్నారు కదా అట్లా సాఫ్ట్ అనేది ఉండదు. వీటిని కావాలంటే పీసెస్ కింద కట్ చేసుకున్నాక తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని మనం సిలిండర్ మోడల్ కావాలంటే సిలిండర్ మోడలు, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ఎలా కావాలంటే అట్లా మన ఇష్టమైనది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అంతేనండి, చాలా ఈజీ అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చండి స్వీటు. ఈ విధంగా తయారైన కొన్ని సిలిండర్ మోడల్, కొన్ని స్క్వేర్ మోడల్ అయింది. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, అది 2 అవర్స్ అయ్యాక ఎలా వచ్చినాయి ఏంటో అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఇదైతే ఇదిగోండి సిలిండర్ మోడలు, ఇదిగోండి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. ఇది ఫ్రిడ్జ్లో మీరు దీని మీద పెట్టేటప్పుడు మాత్రం నెయ్యిని మాత్రం రాయడం మర్చిపోకండి. ఇది చూస్తున్నారు కదా కట్ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అలాగే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. చూసారుగా దానికి దీనికి డిఫరెన్స్ అనేది. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అండి, ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. స్వీటు పిల్లలు బాగా ఇష్టపడతారండి, ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని కూడా మనం ఇట్లా చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరింది ఏంటి అని కామెంట్స్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.